हाय फ्रेंड्स इकड़ चूस्तुन्नारा गेंसुगड्डलु ई गेंसुगड्डलनु चिलकड दुंपलु अनि कूडा अंटारु मी अंदरिकी तेलिसे उंटुंदि कदा इवैते एर्र गेंसुगड्डलु इकड़ कनिपिस्तुन्नायि कदा इवि तेल्ल गेंसुगड्डलु इवेमो नंद्याल नुंडि कोनुक्कोनि वच्चारु इवेमो ताडिपत्र नुंडि कोनुक्कोनि वच्चारु अयिते एर्र गेंसुगड्डल कन्ना कूडा तेल्ल गेंसुगड्डलु कोंचेम टेस्ट गा उंटायनिमाट नाकैते तेल्ल गेंसुगड्डलु अंटेने इष्टमु ఈ ఎర్ర గెంసుగడ్డలు కేజీ తీసుకున్నాము ఈ కేజీ గెంసుగడ్డల్లో ఇవి మాత్రమే మిగిలాయి ఎన్ని ఉన్నాయి ఇవి 5 ఉన్నాయి కదా మిగతావన్నీ కూడా ప్రొద్దున ఉడకబెట్టేసుకొని బాగా స్మాష్ చేసుకున్నాము చేసేసి అందులోకి బెల్లము నెయ్యి వేసుకొని తిన్నాము చాలా సూపర్ గా ఉండండి చాలా బాగుంది ఇప్పుడు వీటితో నేను ఇంకొక రెసిపీ ఇంకొక ఐటమ్ చేద్దామని అనుకుంటున్నాను నేను ఏం చేస్తానో మీరు చూడండి ముందుగా వీటిని మనము కుక్కర్లో ఉడకబెట్టుకుందాము మరీ ఎక్కువగా ఉడికించుకోకూడదు అట్లాగానే మరీ ఇట్లా గట్టి గట్టిగా ఉండేటట్లు కూడా ఉడికించుకోకుండా నేను చూపిస్తాను మీకు ఆ విధంగా ఉడికించుకుందాము కుక్కర్ తీసుకొని వేసుకుందాము వాటర్ పోసుకుందాం మూత పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసుకొని కుక్కర్ పెట్టేసుకుందాము గెంసగడలు చిన్నగా ఉన్నాయి కాబట్టి తొందరగా ఉడుకుతాయి అందుకని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకుందాము తొక్క తీసేసుకుందాము బాగా ఊడొచ్చేస్తుంది తొక్క ఈ గెంసుగడ్డలు ఎక్కువగా తూర్పున వండిస్తారు తూర్పున అంటే మేము ఉండేది కర్నూలు కదా కర్నూలుకు తూర్పున అంటే ప్రకాశం జిల్లా వస్తుందన్నమాట ప్రకాశం జిల్లా అంటే కూడా గిద్దలూరు ఉంది కదా గిద్దలూరు ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో పల్లెటూర్లు ఉంటాయి కదా ఆ పల్లెటూర్లలో ఎక్కువగా గెంసుగడ్డలు వండిస్తారు శివరాత్రి ఆ టైంకి వస్తాయి ఎక్కువగా గెంసుగడ్డలు శివరాత్రికి గెంసగడ్డలు తినాలి అని అంటారు కదా మీలో ఎంత మంది శివరాత్రికి గెంసగడ్డలు తిన్నారు చెప్పండి ఈ విధంగా తొక్కంతా తీసి పెట్టుకోవాలి ఈజీగానే వస్తుంది చిన్న పక్కన పెట్టేసి తురుమడం మొదలు పెడతా తురుమడం ఎందుకంటే దీంట్లో గెంసగడ్డలు పీచు ఉంటుంది కదా ఆ పీచు అంతా కిందకి పడకుండా పైన పైనే ఉండిపోతుందన్నమాట పైన పైన అంటుకున్నట్టు ఉండిపోతుంది అందుకనేసి దీన్ని తురుముకోవాలి బల స్మూత్గా వస్తుంది ఇంకా ఇట్లా తురుమాలని అనిపించేటట్లు ఉందన్నమాట ఇది ఎక్కువ పీచు లేదే దీంట్లో మామూలుగా అయితే పీచు ఉంటుంది పీచు కనబడుతుంది ఇదిగో పీచు కనిపిస్తుంది చూడండి మనము మెత్తగా ఉడకబెట్టుకున్నాం అనుకోండి మనం ఇట్లా తురుముకోలేము తిప్పాలి పెట్టాలి అనేది కూడా మా అమ్మకు తెలియని పరిస్థితిలో ఉందంట రాని చెప్పింది ఒక స్పూన్ అంతా మైదా పిండి వేస్తున్నా మైదా పిండి వేసుకున్న తర్వాత కొంచెం అంతా కూడా బాగా కలిపేసుకోవాలి ఈ మైదా పిండి ఎందుకు కనపడం అంటే దీన్ని మనము చిన్న చిన్న బాల్స్ లాగా చేసి ఆయిల్ లో వేయించుకోవాలి అప్పుడు బాండింగ్ కోసము మనము ఈ విధంగా మైదా పిండి కలిపినాం కలిపిన తర్వాత చూసారా ఇట్లా సాఫ్ట్ గా అయిపోయింది ఇప్పుడు నేను వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేస్తాను చూడండి జామున్ బాల్స్ లాగా చేసుకుందాం ఈ సైజ్ లో చేసుకుంటే సరిపోతుంది బాల్స్ లాగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఏం చేయాలో చూద్దాం రండి
ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని తగినంత నూనె వేసుకోవాలి ఆ ఉండలు మునిగేలా మనము ఆయిల్ వేసుకోవాలి నూనె వేడెక్కింది ఇప్పుడు ఈ ఆయిల్ లో మనము ఈ బాల్స్ వేసుకుందాము ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని అన్నిటిని కూడా మనము షుగర్ సిరప్ లోకి వేసుకోవాలి అంత చూడ చక్కగా ఉన్నాయి కదా కొంచెం ఇట్లా కలిపేసాం అనుకోండి మొత్తం కూడా అన్ని కూడా ఉండలన్నీ కూడా సిరప్ లో బాగా మునిగిపోతాయి అందుకనే కాస్త ఇలాగంటే అన్ని కలిసిపోతాయి అన్నమాట సిరప్ అంతా కూడా పీల్చుకుంటాయి కదా ఈ ఉండలు అప్పుడు సైజ్ అంతా బాగా పెరిగిపోతుంది ఒక 2 అవర్స్ పక్కన పెట్టేద్దాము 2 అవర్స్ అయిపోయిందండి ఇప్పుడు మూత తీసి చూస్తే జామన్స్ చూసారా ఎంత బాగా తయారైపోయినాయో సిరప్ నంతా కూడా షుగర్ సిరప్ నంతా కూడా పీల్చుకొని జామన్స్ సైజ్ కూడా పెరిగిపోయినాయి సో ఇవేనండి చిలగడ దుంప జామన్స్ ఇలా తయారు చేసుకోవాలి మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ మై వీడియో కీప్ వాచింగ్ మీ సినిమా గుడ్డ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్.